వాలంటీర్స్ కృషి కూడా చాలా ఎక్కువ ఉంది. నాయకులు కార్యకర్తలు కూడా చాలా కష్టపడ్డారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలకు స్పందించి 18 వార్డులలో మా అభ్యర్థులను గెలిపించడం జరిగింది. 2వ వార్డులో మా పొరపాటు వల్ల అది పోగొట్టుకున్నాం. మా నాయకులే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అమ్ముడుపోయినారు. అందువల్ల 2వ వార్డు ఓడిపోయినాం. నా ఎలక్షన్స్ లో 350 వచ్చినాయి. ఆ 2వ వార్డులో ఆ ఎస్సీ కాలనీస్కి రెండింటికి సంబంధించి 350 ఓట్లు నాకు మెజార్టీ. ఇప్పుడు 50 ఓట్లతో మనం ఓడిపోయినాం 2వ వార్డు. దీనికి కారణం మన పార్టీ నాయకులే అమ్ముడుపోయినారు. దానివల్ల మనం అక్కడ ఓడిపోయినాం. 17 కొన్ని తప్పిదాల వల్ల కూడా 17వ వార్డు మనం ఓడిపోయినాం. లేకపోతే 20కి 20 మీరు చేసినటువంటి కృషి, నాయకులు కార్యకర్తలు చేసినటువంటి కృషి, ప్రజల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, 20కి 20 మనం గెలిచుండాలి. అయినా కూడా బుచ్చిరెడ్డిపాళెం వైఎస్ఆర్ కంచుకోట అని చెప్పేసి ప్రజలందరూ కూడా నిరూపించేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి స్థానం లేదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డ, జగన్మోహన్ రెడ్డి గారికి మా అండదండలు ఉంటాయని చెప్పేసి బుచ్చిరెడ్డిపాళెం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి మా చైర్పర్సన్ను మా కౌన్సిలర్స్ అందరినీ గెలిపించారు.